మాజీ మంత్రి బలరామ్ నాయక్ పై ఎన్నికల సంఘం మూడేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బలరామ్ నాయక్ మహబూబాబాద్ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను ఈసీకి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బలరామ్ నాయక్ పై అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కేసెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేష్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరపు పోటీ చేసిన హనుమంత్ రెడ్డిపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. మహబూబాబాద్ నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా సబ్మిట్ చేశాను, కాగితాలన్నీ కూడా సబ్మిట్ చేశాను కలెక్టర్ ఆఫీస్లో. అయినప్పటికీ కూడా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ సరైన మీకు డాక్యుమెంట్స్ నాకు అందలేదని చెప్పేసి సరైన చేయలేదని మేము ఆల్రెడీ సబ్మిట్ చేశాం. సరైన డాక్యుమెంట్స్ అందలేదని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ గారు 3 సంవత్సరాల వరకు వెయిట్ వేస్తామని చెప్పి వెయిట్ వేశారు. కానీ నేను మొత్తం సబ్మిట్ చేశాను కాబట్టి నేను తప్పకుండా ఏ కార్యకర్త కూడా బాధపడవలసిన అవసరం లేదు, ఏ కార్యకర్త కూడా బాధపడవలసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. నేను అన్ని కూడా సబ్మిట్ చేశాను. పేపర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ పేపర్ మళ్ళీ నేను కోర్టు ద్వారా కానీ లేకపోతే కమిషనర్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసి నేను వారికి నేను పంపించడం జరుగుతుంది.